నాకు ఒక చిన్న కోరిక, ఎందుకు మైక్ తీసుకున్నానంటే యాక్చువల్లీ తను మమ్మల్ని కిందికి వెళ్ళమంటే వెళ్ళాము, కానీ తర్వాత మళ్ళీ మీరు అందరు ఇక్కడే ఉన్నారని మళ్ళీ పైకి వచ్చాను. నేను ఇప్పుడు వచ్చిన కార్యక్రమం ఏంటంటే నీ బిడ్డని ఇక్కడికి తీసుకురా వేదిక మీదకి. ఫస్ట్ నీ బిడ్డ ఆ లక్ష్మి ఇక్కడికి రావాలా, లేదు వేదిక మీద ఉండాలా? ఒక్కసారి ఇట్లా అడుగు పెట్టించి పంపించి ప్లీజ్ అమ్మా. ఏంటో ఇది, ఫ్యామిలీ ఫంక్షన్లా సినిమాలా అవ్వట్లేదు. ఒక్కసారి లక్, ఒకసారి సాయి తొందరగా తీసుకొచ్చి తీసుకెళ్ళవా ప్లీజ్. అంటే నేనేమనుకున్నా అంటే, నేను జీవితంలోకి వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ చేసినాము, కడుపుతో ఉన్నప్పుడే సినిమా బయటకు వస్తుందేమో అనుకున్నా, కానీ మా బిడ్డనే ఆపుకున్నదేమో. లేదమ్మా, నేను వచ్చిన తర్వాతనే సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పి. నిజంగా అంటే ఇందాక తను గీతాక్క అన్నది, నిజంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టానో పాపం ఈ సినిమా గురించి. అది నార్మల్ డెలివరీ అనేది నిజంగా అంత ఈజీ కాదు. అంటే నేను ఒక సాబున్ చూసి వచ్చినా అనుకున్నా. సో నార్మల్ డెలివరీ అయిన తర్వాత అవుట్పుట్ ఇట్లున్నా, అంటే ఆరోగ్యంగా ఉన్నా అని అర్థము. సినిమాకు కూడా ఆయన అంత ఇబ్బంది పడుతున్నాడు, కానీ రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ ఇట్లనే ఉంటుంది. ఓ బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి ఇది. స్టేజ్ మీద డెఫినెట్లీ లక్ష్మి ఎంట్రీ, అండ్ అలానే ఈ సినిమా ద్వారా కూడా లక్ష్మి ఎంట్రీ బ్యానర్ కి లభిస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒకసారి మీరు ఏమండి, మన సినిమా అండి, ఇది మీ ప్రోడక్ట్, ఇది కూడా మీ ప్రోడక్టే. ఓకే, సో ఎస్, ఇలానే ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చక్కగా ఇంత సౌండ్ ఉన్న హ్యాపీగా ప్రశాంతంగా బజ్ ఉంటుంది, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేదు. అప్పుడే అలవాటు అయిపోయింది మైకు సౌండ్ అక్కడ. అంత ఈతన్ అంశనే అనమాట, నాదైతే లేచి గాయ గాయ చేసేదేమో, ఈయనది కాబట్టి అంత ప్రశాంతంగా. సినిమాకి కథ నేను ఇప్పుడు క్యూఎన్ఏలో చెప్తాను తనే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకా మాట్లాడేది ఉంది, వాళ్ళని ఇంప అసలు మీడియా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అన్నా.